ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुदेवता नमस्कारान् समर्पयामि सकलदेवता नमस्कारान् समर्पयामि सकलदेवता नमस्कारान् समर्पयामि मातृदेवता नमस्कारान् समर्पयामि मातृदेवता नमस्कारान् समर्पयामि पितृदेवता नमस्कारान् समर्पयामि पितृदेवता नमस्कारान् समर्पयामि नवग्रहदेवता नमस्कारान् समर्पयामि नवग्रहदेवता नमस्कारान् समर्पयामि अष्टदिक्पालकदेवता नमस्कारान् समर्पयामि अष्टदिक्पालकदेवता नमस्कारान् समर्पयामि सप्तऋषिदेवता नमस्कारान् समर्पयामि सप्तऋषिदेवता नमस्कारान् समर्पयामि षट्चक्रदेवता नमस्कारान् समर्पयामि षट्चक्रदेवता नमस्कारान् समर्पयामि पञ्चभूतात्मकदेवता नमस्कारान् समर्पयामि पञ्चभूतात्मकदेवता नमस्कारान् समर्पयामि चतुर्वेददेवता नमस्कारान् समर्पयामि चतुर्वेददेवता नमस्कारान् समर्पयामि ब्रह्मा विष्णु महेश्वर देवता नमस्कारान् समर्पयामि ब्रह्मा विष्णु महेश्वर देवता नमस्कारान् समर्पयामि लक्ष्मी दुर्गा सरस्वती माता नमस्कारान् समर्पयामि लक्ष्मी दुर्गा सरस्वती माता नमस्कारान् समर्पयामि आत्मा परमात्मा देवता नमस्कारान् समर्पयामि आत्मा परमात्मा देवता नमस्कारान् समर्पयामि ॐ माता 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 देवता नमस्कारान् समर्पयामि एकतत्त्वस्वरूपेण देवता नमस्कारान् समर्पयामि एकतत्त्वदेवता नमस्कारान् समर्पयामि సంపూర్ణంగా కూడాను వేద పండితుల వారు ఆ యొక్క సంకల్పం గణపతి పూజ చక్కగా నిర్వహించిన ఆయన భక్తులకు ఈరోజున్న విశేషాన్ని వివరిస్తాను సర్వ భక్తులకు కూడాను 14వ తారీఖు 6వ నెల 2021 సోమవారం రోజున ఆ రోజు తిథి చవితి చక్కగా కూడా చాలామంది నన్ను ప్రశ్న చేశారు ఏమయ్యా ఇంత అద్భుతమైన కార్యాన్ని నిలబెడుతున్నావే చవితిలో చేస్తుంటే ఎలాంటి చవితి అంటే సహజంగా కూడాను సుముహూర్తం బెటర్ కదా అయ్యా సంఘస్వామి గారు మస్తే కదా అయ్యా జయకృష్ణ శాస్త్రి గారు మీరు చేస్తున్న సంఘస్వామి గారు నాతో సంభాషిస్తుంటారు కనుక చవితి రోజు నీవు ఈ యొక్క కార్య నిర్వహణ చేస్తానికి పరమార్థం ఏమిటి అని కూడా కొన్ని మనం ఉన్నటువంటి మా ఎవరైతే నా సన్నిహిత్యంతో ఉండవో నా యొక్క ఎదుగుదల కోసమో లేకపోతే ఆయన చేసే పనులు మనం కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి సంప్రాప్తి చెందేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ప్రశ్న వేశారు ఆ రోజు మనకు 14వ తారీఖు చవితే మనం ప్రారంభించిన రోజు సహజంగా కార్యక్రమాలు ఎవరైనా ఇటువంటి అందరూ భారీ కార్యక్రమం అందులో సూర్యమండల నక్షత్ర మహానక్షత్రార్చన ప్రధంగా నేను ప్రారంభిద్దామన్నప్పుడు మా సంఘస్వామితో మాట్లాడాను ఈ విషయాలు కొంచెం డిస్కషన్ పేరు ఎట్లా పెట్టాలి ఏ పేరుని ఎక్కడ తీసుకురావాలి ముందేంది వెనకేంది ఇదే మీద వారు చెప్పిన సలహా మేము చెప్పిన ఆలోచన మొత్తం సద్ది రూపకల్పన చేశాం కానీ 14 చేస్తున్నాను అన్నప్పుడు శంకరస్వామి కూడా దాని గురించి నాతో మా ఆయన ఏమాత్రం కూడా సరే పెద్ద ఆయన తెలియకుండా ఉంటుందా వాళ్ళు చవితి చేసి మంచి ఏంది ఏ నక్షత్రం చేస్తున్నాడు ఆయన తెలుసు కదా అది మన ప్రశ్నించే కన్నా కూడా కామ్గా ఉండడం మంచిది అనే ఉద్దేశంతో మౌనైన మహాముని అంటారు మౌనంగా ఉండేవాళ్ళు మహాముని సమానం అంటారు సభానికి అలా ఆయన ఆగిపోవడం సరే నేను మాత్రం చేయడం జరిగింది కానీ ఇలా 26 రోజు వరకు వచ్చినా కూడా రోజు రోజుకి దేప్యమానంగా కూడా ఒక్కొక్క విషయం మీద ఆసక్తికరంగా కొన్ని విషయాలని కూడా ఋషి పురోక్తంతో వేదోక్తంతో సమగ్రంగా ఎలా నిర్వహించామని మా భక్తులంతా చూశారు
ఇలా 26వ రోజు శుక్రవారం ముఖ్యంగా కూడాను ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్ పరమేశ్వర నక్షత్రం ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు చక్కగా కూడాను రాహు అంటారు నక్షత్రాధిపతి రాహు ఆ రాహుకి అధిపతి పరమేశ్వరుడు పరమేశ్వర రూపమే ఆరుద్ర ఆరుద్ర అంటే మిథున రాశికి బుధుడు అధిపతి ఆ బుధుడు అంటే జ్ఞానాధిపతి జ్ఞానంతో కూడినటువంటి యోచనతోటి ఆ పరమేశ్వర అనుగ్రహం మీద ఎప్పుడు కూడాను ఏదైనా సాధించొచ్చు అనేటువంటి ఒక పవిత్రమైన రోజు అందరూ అమ్మవారం రోజు ఇక్కడ జరుగుతుంది పార్వతీ కళ్యాణం గిరిజా కళ్యాణం ఏదైనా చెప్పొచ్చు అది శివపార్వతుల కళ్యాణం అని ఏదైనా చెప్పడు సీతారాముల కళ్యాణం ఎలాగుండో పార్వతీ కళ్యాణం గిరిజా కళ్యాణం అలానే ఉంటుంది ఈ కళ్యాణాలన్నీ అటువంటి కళ్యాణాన్ని ఆ నక్షత్రాలను అనుసరించి చేస్తూ ఈరోజు నక్షత్రానికి వచ్చేసరికి మనం చేస్తున్న నక్షత్రం ఏంటి అది కూడాను 26 రోజు 26వ నక్షత్రమే అవుతుంది నక్షత్రాల్లో 26వ నక్షత్రం ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే చూడండి అది శని భగవాన్ నక్షత్రం ఇక్కడ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు కూడాను సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఆలోచించినప్పుడు కూడాను 26 అంటే 6 2 8 అంటే సంఖ్యాశాస్త్రం కూడా శని భగవాన్ ఇది సంఖ్యాశాస్త్రం ఒక పక్క నుంచి సంఖ్యాశాస్త్రం మీద వెళ్తున్నాం రెండో పక్క మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం వెళ్తున్నాం జ్యోతిశాస్త్రం కూడా మనకి ఇచ్చిన మోహిని చెప్పినప్పుడు 20వ నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రం దిగొచ్చిపెట్టాం సంఖ్యాశాస్త్రం ప్రకారం వచ్చేందుకు 8వ నెంబరు అది శని భగవాన్ నెంబర్గా వచ్చింది అక్కడ ఇవాళ చేస్తుందే వారం శుక్రవారం అయ్యింది ఆ శుక్రుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు అజ్జంగ వాహనం మీద ఉన్నాడు ఆయన అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన వారం అని దీనికి లక్ష్యం అంటే సాక్షాత్ అమ్మవారి ఒక వారం ఆ రోజు పార్వతీ కళ్యాణం అందులో ముఖ్యంగా కూడా పరమేశ్వర స్వరూపం అంటే భూత ప్రేత పిశాచి సాకిని ఢాకిని యక్షకిన్నిర్వాది సకల విషయాల యందు కూడా ఏదైనా మనం తెలిసి తెలియకుండా ఉన్నాయంటే మీ ఉద్దేశంలో భూత ప్రేత పిశాచాలంటే సినిమాలు చూపించడానికి తెల్లగా కాళ్ళు లేకుండా ఏదో ఉండవాకండి ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దుర్గుణములు మీరు ఏదో భూత ప్రేత పిశాచి సాకిని ఢాకిని యక్ష కిన్నెరవ ఇవన్నీ అనగానే మీ పైకేమో యక్షకిళ్ళంటే ఆకాశంలో ఎగిరేవాళ్ళని భూత ప్రేతాలంటే ఏదో మరి చెట్ల మీదనో లేకపోతే చెరువు కట్ల మీదనో ఉన్నట్టుగా రాజపూడి అని కానీ సినిమా చూపించినాడు అనుకో ఒక నాయన ఇవి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఇది మన శాస్త్రం చెప్పిన మాట సరే అది వాళ్ళు సినిమా వాళ్ళు మహానుభావులు వాళ్ళు కళారంగ నైపుణ్య శక్తివంతులైనటువంటి వారు వివిధ రకంగా దాన్ని భిన్న భిన్న ప్రాయంగా దాన్ని అంతా కూడా మనకి ఇలవలు చూపించారు సంతోషం ఆనందం మనం కూడా ఆనందపడదాం అది పక్కన పెడదాం కానీ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఈ మనలో ఉన్నటువంటి ఏ దుర్గుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అంటే నీ ఆత్మను పట్టి అవి ఉత్తిరి చేసి నీ చేత చీరానటువంటి పనులు చేయించేటువంటి లక్ష్యాన్ని అవి నిర్దేశిస్తుంటాయి దాని నుంచి మనం బయటకు వచ్చేదానికి ఇక్కడ మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ మనకు ఉపకరిస్తాయి ఇది దానికోసమే ఈ యాగాలు ఈ యజ్ఞాలు ఈ చేసేటువంటి విధానాలని మా భక్తులు గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఒక లక్ష్యం అది ఆ లక్ష్యాన్ని మనం చేసుకోవాలి అందుకే ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది అని ప్రతిరోజు నా నోట చెప్పేటువంటి మాట ఏ వ్యక్తిలో శక్తి లేదు అనుకోవటం అనేది పొరపాటు అవుతుంది ఆ వ్యక్తిలో ఉన్న ఆ శక్తిని బట్టి ఆ శక్తి ఎలా ఉందో తెలుసుకొని చేస్తే ఏ వ్యక్తికి ఆ వ్యక్తే ప్రపంచమై ఈ యావత్ జగత్తును కాపాడగలుగుతాడు అలా లేనంతకాలం మనకు ఇలాంటి ప్రళయాలు ఇలాగా విదేశీయులు వచ్చి మనల్ని ఇక్కడ జరిగేటువంటి వాటి మీద మన దేశానికి ఉన్నటువంటి ఎన్నో రకాలుగా పరిపాలన చేయటం వాళ్ళ కింద మనం బానిసలా బతకడం జరుగుతున్నదా అవునా కాదా ఒకసారి విశ్లేషణ తీసుకోండి ఎక్కడ జరుగుతుంది లోపం ఇదే మన హిందూ తత్వం మన సనాతన ధర్మం మన ధర్మాన్ని మన శాస్త్రాన్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు మనం కాపాడుకోవాలి అంటే ఏ ఒక్కరి చేతుల్లో కాపాడలేరు ఇక్కడ కూర్చొని నేను టీవీలో ముందు ఈ మాట మాట్లాడిన తర్వాత ఏదో కాపాడతారు అంటే భ్రమ అవుతుంది ఒక వ్యక్తిలో ఒక తెలియనటువంటి ఒక నూతన తేజవంతమైన శక్తి ఆవర్తించాలి దానికోసమే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇటువంటి మహత్వ కార్యాలు ఇక్కడ చెప్తున్న మాటలోని ఇది ఒక వేదిక ఆ వేదిక ద్వారా మీలో ఒక నూతన తేజస్సుని తేజవంతం చేయాలనేటువంటి సత్సంకల్పం మీదనే ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తాం మేము అంతేగాని ఇక్కడ కూర్చొని పూజ అయిపోగానే మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు వస్తాయనుకో ఒకటి వచ్చి తీర్తాయి ఎప్పుడు నీ మనసు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాము రాబందంకి లేదు చెప్పగానే వస్తాయని కూడా భ్రమొద్దు వచ్చి తీర్తాయి ఎప్పుడు మీలో ఆ ఆత్మశుద్ధితోటి చేసినప్పుడు దా ఆత్మలో ఉన్నటువంటి అన్నీ తిరిగినప్పుడు ఇక్కడ
ఒక చిన్న సమస్యను పొలిస్తాను సందర్భంగా కూడా నాకు నా హిందూ ధర్మం నా సనాతన ధర్మం మన ఋషులు ఇచ్చిన ప్రోక్తం మనకు చాలా అవసరం అది దాని వలనే ఈ వ్యవస్థలో మనం నిలబెట్టుకునేటువంటి అవకాశం చాలా మంది దేశాల గురించి వర్ణించినప్పుడు భారతదేశంలో అన్ని మాట్లాడతారు విదేశాల్లో ఏమంటారు దానికి ఏంటో కారణం కూడా చెప్తాను నేను గ్రహం మూలం సర్వం జగత్తన వాదనదే ఒక్క తలొక్క నిమిషం ఆలోచించుకొని కూర్చొని ఈ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్పిన మాటల వాస్తవాన్ని గురించండి రాబోయే 30 సంవత్సరాల్లో మన యువ శాస్త్రవేత్తలు పబ్లిక్ గా చెప్తున్నాం మన యువ శాస్త్రవేత్తలు ఎన్నటువంటి సైసిస్ట్లు ఏ దేశానికి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా ఉంటే ఆ గ్రహ గమనాలను బట్టి అక్కడ వాతావరణం కానీ అక్కడ ఉన్న మనుషుల ఆలోచనలు కానీ వాళ్ళు ఎదుగుదలు కానీ అన్ని జరగబోతాయి చెప్పబోతారు మన పూర్వీకులు కూడా భరతకండి భరత వాసిని ఎందుకు చెప్పారు విభజన చేశారు అంటే ఈ ప్రాంతంలో ఎలా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఉండాలి ఇప్పుడు హిమాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇలాగ కూర్చోగలవా కాశీలో చొక్కా లేకుండా పూజ చేయరు అవునా అనంత పద్మనాభ స్వామి చొక్కా వేసుకొని బయట నిడతారు కారణం అది శీతలం ఇది ఉష్ణలం ఆ విధానం వల్ల చెబుతాయి అంటే ఆచార వ్యవహారాలు ఏవైనా సరే సరిచూసుకోకుండా మిస్థానంగా వ్యవహరించాలంటే ఏది కూడా సరైన స్థితి రాదు అనే దానికి అర్థం చెప్పేది అంతా కూడా కనుక భారతదేశంలో ఉన్నటువంటి మనమంతా కూడా ధర్మ భద్రత కలిగి ఉండాల్సిందే ఈ ఈ భూమిలో ఉన్నదంతా విశేషం ఏంటంటే రాబోయేటువంటి కృతయుగం కలియుగం తర్వాత మనం చెప్పిన శాస్త్ర ప్రమాణికం ప్రకారంగా వేదయుక్తంగా ఆ వేద భగవానుడు చెప్పనండి ఆది శంకరాచార్యుల వారు కానీ మధ్వాచార్యుల వారు రామానుచార్యుల వారు మనం ఈ యొక్క పూర్వీకులు ఎవరు చెప్పినా కూడా యుగ ప్రమాణాలు వచ్చే కలియుగం తర్వాత వచ్చేది కృతయుగం అవునా కాదా ఆ కృతయుగంలో నీ ఒక దైవంగా నిలవాలి నీ ఒక దేవతగా ఉండాలి అంటే ఇక్కడ ఈ కర్మ ప్రక్షాళన జరగాలి అందుకని కలియుగం చాలా గొప్పది అన్ని యుగాల కన్నా కూడా కృతయుగంలో ఆనందం అనుభవించడానికి ఉపయోగపడుతుంది త్రేతాయుగంలో ధర్మాన్ని కాపాడడానికి ఎవరు మహానుభావుడు ఉంటారు అలాగే ద్వాపర యుగంలో జరిగేటువంటి దాన్ని శాసించే వ్యక్తి ఉంటారు కలియుగంలో ఎవరికి వాళ్ళే శాసించుకోవాలి ఎవరికి వాళ్ళే ఆనందం తెచ్చుకోవాలి ఎవరికి వాళ్ళే తన శక్తిని తను నిరూపించుకోవాలి అంతేగాని ఒకరు ఇస్తారనేది ఎక్కడ కూడా కాదు అటు ఇచ్చేట్టుకుంటే ఈ దేశంలో అసలు ఎవ్వరు కూడా భ్రష్టుడు అనేవాడే ఉండడు ఉండడానికి అవకాశమే లేదు ఈ ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా ఎక్కడ కూడా అట్లా జరగల అంటే ఒక వ్యక్తిలో శక్తి ఉందే తెలుసుకొని చేస్తే నువ్వే అద్భుతమైన ఆనందం అనుభవిస్తావు ఇదే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషణ దీన్ని అర్థం చేసుకుంటారని నా తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మహాపురుషులారా మీ అందరూ కూడా పెద్దవాళ్ళుండే మీ పాదాభివందన దగ్గర నా శిరసు ఉంచి నమస్కరిస్తున్నా చిన్నవారవతి మీకు నమస్కారం సంస్కారం కాదు కనుక మీకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఒక్క తరం యోచించండి ఆలోచించండి ఒక్క 10 నిమిషాలు ఉంచండి ప్రతి మానవుడు పుట్టిన ప్రతి వ్యక్తి ఆనందం కోసమే పుట్టాలి ఆనందంతోనే ఉండాలి ఆనందంతోనే మన యొక్క తనువు చాలించాలి ధర్మ మార్గాన్ని ఎవరైతే నడుస్తాడో ధర్మ నిరతిని ఎవరైతే పాటిస్తారో సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆదరిస్తారో ఆ గోమాతను ఎవరైతే పూజిస్తారో తల్లిదండ్రులను ఎవరైతే సేవిస్తారో అత్తామామలు ఎవరైతే గౌరవిస్తారో తన యొక్క బంధుమిత్రులు కనుక తన యొక్క అన్నదమ్ములు స్నేహితులు హితుల్ని కనుక ఎవరైతే మంచి మనసుతో ప్రేమిస్తారో ఒక ఏదైనా కార్యానికి కూడా అంతా కూడా కలిసికట్టుగా చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తీసి పాజిటివ్ చెప్పించి ప్రమోషన్ తోటి నీకు తెలియకుండా నీ యొక్క పరమాత్మ చేరువు చేస్తావు ఈరోజు ఈ కలియుగంలో ఉన్నటువంటి పేరు గాంచినటువంటి మహనీయులంతా కూడా అలా ప్రతి జీవితంలో వాళ్ళు ఈ కలియుగం అంటేనే ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ మరణానంతరం మళ్ళీ వాళ్ళ జననం వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఒక తల్లి గర్భాన ఉద్భవించి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఆచంద్రాకం నిలబడేట చేసుకున్నారు ఆనాటించి ఈనాటించి కూడా చూడండి 1000 కోట్ల జనాభాలో ఎంతమందికి మనకు పేర్లు ఉండేవాళ్ళు ఉన్నారు అలా కాదు కలియుగంలో ప్రతి వ్యక్తి కూడా ఒక శక్తి ఒక అద్భుతమైన ప్రపంచంగా వీస్తానని వీసుకుంటానని వీక్షించే శక్తి మీలో ఉందని మనస వాచ కర్మణ నా అనుభవం 40 సంవత్సరాల అనుభవం 45,000 జాతకాలుగా నిర్దేశం చేసిన మీ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్తున్న మాటల్లో వాస్తవమా అవాస్తవా మీకు మీరే యోచించండి వాస్తవమే అనిపిస్తే దానిలోకి మీరు కూడా ప్రవేశించండి ఒక గళం పనికిరాదు వేల గళాలు గంతెత్తినప్పుడే యావత్తు జగత్తులో ప్రతి ఒక్క వ్యక్తి కూడా శక్తిగా మారుతాడు ఇక్కడ కూర్చొని డాక్టర్ జంజాల శాస్త్రి గారు టీవీలో చేసి ఎంతమంది చూస్తారు ఎంతమందికి నేను చెప్పగలరు ఎంతమంది దాంట్లో మార్పు వస్తుంది కానీ ఎవరో ఒకరు బీజం వేయాలి కాబట్టి మా వంతు కృషిగానే చేశారు అది దైవ అనుగ్రహం అలాగే నా తల్లిదండ్రులకు ఇచ్చిన భిక్ష మా గురుదేవులు నాకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు నేను మాట్లాడే కొన్ని కష్టంగా ఉంటాయి ఒక ధార్మిక విషయాల్లో సనాతన ధర్మాల్లో వైదిక కర్మధర్మాల్లో నేను చెప్పే విశేషాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి కొంత
కొంతమందిని ఇబ్బంది కూడా పెడతాయని కూడా నాకు తెలుసు. వారికి నేను పాదాలుగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. కానీ యోచించమంటుంది, ఇప్పుడున్న కాలమాన స్థితులకు అనుసరణంగా పోదాం. ధర్మ మార్గానికి రావాలంటే, అతన్ని ఒక మార్గంలోకి మనలోకి తెచ్చుకోవాలంటే, అతను ఉన్న పద్ధతి ప్రకారమే మనం ఫాలో అయ్యి అతన్ని మనం తీసుకురావాలి. తప్ప మనకు ఉన్నటువంటి విధాన ప్రకారం నువ్వు రా అంటే వాడు రాడు. ఈ జరుగుతున్నటువంటి మనం ప్రశ్నలు జరగలేకపోవడమే. ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచించండి. కానీ మన ధర్మం మనం నిలబెడుతుందండి, మన శాస్త్రం మనం నిలబెడుతుందండి, మన సనాతనం మనం కాపాడుతుందండి, సర్వజనులు కాపాడుతుందండి, యావత్తు ఈ భూమండలం మొత్తం కూడాను మంచి యోగం భోగం ఐశ్వర్యం కలిగించుకోవాలంటే ఒక వ్యక్తికి ప్రపంచం కావాలి. ఆ ప్రపంచం అయ్యే శక్తి మీలో ఉంది, గుర్తించండి, దాన్ని ఆచరించండి, ఆలోచించండి, ఆదరించండి. అనంతమైన ఈ విశ్వంలో జరిగేటువంటి విశేషాలని కూడా మీరు విశదీకరంగా తెలుసుకొని మీకు మీరే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రపంచంగా మారి దేశ వ్యవస్థకే మూల పురుషులై ఈ ధర్మ మార్గాన్ని పాటిస్తారని. ఇక్కడ తిదివార నక్షత్ర యోగ కర్ణాలు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం గుళికాలు ఇవన్నిటి కూడా విసర్జించే ఏ సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయంలో చేస్తే కార్యం సిద్ధిస్తుంది. అది చవిత మంగళవారం. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి కదా, మంగళవారం మంచిది కాదంటారు. కొన్ని కొన్ని విషయాలు నేను ఎన్నో ఎవరెన్ని చెప్పినా కూడా అదే చేస్తాను నేను. ఇప్పుడు రేపు కార్యక్రమం చేసేవాడు అమావాస్య వెళ్ళిన పాఠ్యం అంత మంచిది కాదని చెప్తారు. అవునా? ఎవరి సంఘశాస్త్రం వాస్తవే కదా, ధర్మశాస్త్రంలో చెప్పిన మాట. కానీ రేపే చూస్తారు మన పూర్ణాలు. అమావాస్య రోజు నన్ను అడిగాడు ఇది చేసేటప్పుడు, ఎవడు మీకు అమావాస్య వస్తుంది కదా మీకు ఏమని. నాకు అమావాస్య రోజు మహానందం. ఎందుకంటే అమావాస్య అంటే అంత ఆనందం కూడా నాకు. అమావాస్య అంటే ఏంటో అనేది అర్థం చేసుకోవాలి. సూర్య చంద్రులు కలిసిన ఒకటే ఒక మహత్తరమైన శక్తి అది. ఆ శక్తితోనే అన్ని కార్యాలు జయిస్తారు మనం. అది కలవకపోతే అసలు జరగదు. ఇదంతా కూడా ఒక ఉత్పత్తికి సంగమంగా ఎట్లా ఉంటుంది అట్లా ఉంటాయి ఇవన్నీ. సరే, చెప్పుకుంటూ పోతే చాలా విధానాలు ఉన్నాయి. మా గురువుగారు ఈ సమయంలో వారి యొక్క పాదపద్మచరణలాగా నా శిరస వంచి నమస్కారం చేస్తున్నారు. ఎందువల్లంటే ఒక చదువు రాని వ్యక్తిని క్లియర్గా చెప్తున్నా నేను. ఏమి సీసారి ఈరోజు పీడాసమే కూర్చున్నాను, ఏదో పెద్ద వేదాంతిని నాకు తెలియదు ఏం లేదని మాట మనసావాచ కర్మ లేదని. ఆయన నేను ఒక చదువు లేని వ్యక్తిని నన్ను ఒక మంచి ఈ మార్గంలోకి మలిచి దాంట్లో ఉన్న విశేషాలను తెలియజేసినటువంటి మహానుభావులు మా గురువుగారు పాదపద్మచరణలకు నమస్కరిస్తూ, అలాగే ఎన్నో విధాలా నాకు సహకారం అందిస్తున్నటువంటి మా యొక్క మిత్ర శక్తివంతమైనటువంటి మా యొక్క వేద పండితుల యొక్క సహకారం, అలాగే ఎన్నో రకాల కష్టం అంటే నాకు దగ్గరికి ఎవరైనా జ్యోతిశాస్త్రం చదువుతున్నప్పుడు ఫోన్ చేస్తారు, గురుగారు చాలా కష్టాలు ఉన్నాయంటారు. నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నేమంటే కష్టంగా ఉంటుందా అని అన్నానికి కూడా ఇబ్బంది పడినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ నేనే అందుకే ఎప్పుడైనా కూడా నా అనుభవం చెబుతున్నాను, నా అనుభవం చెబుతున్నాను అని ప్రతిరోజు చెబుతుంటా. నా అనుభవాన్ని ఎందుకు చేశాను, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఈ ఇలాంటి స్థితిలో ఈ హిందూ ధర్మ ఛానల్లో ఇలాంటి వేద పండితుల యొక్క ఘోషలో ఈ స్థానంలో కూర్చున్నానంటే అది నా యొక్క పూర్వజన్మ సుకృతం అనటాన్ని అనుకోవడం కన్నా కూడా గురువు ఇచ్చిన మార్గాన్ని సరిగా పట్టుకొని దాన్ని కరెక్ట్గా దాన్ని ఆస్వాదించుకొని దాన్ని చేస్తూ వస్తేనే ఇంత స్థానం వస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదే స్థితిలో వచ్చాడు. శంకర సంబరాలు కూడాను ఎటువంటి స్థితిలోంచి ఈ స్థాయిలో అతని వచ్చాడు. ఇంకా అంతకన్నా పెద్ద స్థాయి కూడా పోయే రోజులు ఆ భగవంతుడు అతను కల్పిస్తాడని నేను విశ్వసిస్తూ ఇక మనం చందనాభిషేకానికి ప్రారంభం అవుదాం. ఇప్పుడు భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూత్న రత్నోపధేయం తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వరూపం. ఓం కృష్ణే నరజ సావర్తమానాని భేషయన్నమృతం మర్త్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనా నివశ్యన్న అగ్నిం ధోతం వృణీమహే హోతారం విశ్వమేధసం అస్య యజ్ఞస్య సుక్రతం కద్రుద్రాయ ప్రజేతసే మేఘష్టమాయ దమ్యసే ఓచే మహేంద్రమగో హృదే. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఉత్తరాభాద్రా నక్షత్ర దేవతాయ నమః. ఓం మహిర్బుధ్నియః ప్రథమానయేతే శ్రేష్ఠో దేవానాముతమానుషాణాం తం బ్రాహ్మణ సోమపా సోమ్యాసః ప్రోష్ఠపదాసో అభిరక్షంతే సర్వే చత్వార ఏకమభికర్మ దేవాః ప్రోష్ఠపదాస ఇతి యాన వదంతే తే బుధ్నియం పరిషద్యగ్గస్త్వవంతః
అహేకో రక్షంతే నమసో వసద్యా ఉత్తరా భాద్ర నక్షత్ర దేవతాభ్యో నమః వార దేవతాయ నమః శుక్రంతే హన్యద్య జతంతే హన్యద్విషరోపే అనిత్యోరివాసే విశ్వాహి మాయా అపశస్వధావో భద్రాతే పోషన్నిహరాతిరస్తో ఇంద్రాణే మాసు నారిషో సుపత్నే మహమశ్రవం నహ్యస్యా పరంజన జర సామరతే పతిహే ఇంద్రమరత్వహి సోమం యథాచార్యాతే అవివస్వదస్యా తవ ప్రణేతే తవ శోరశర్మన్నావివాసంతి కవయస్సు యజ్ఞాః వారదేవతాభ్యో నమః శుక్రగ్రహాయ నమః బ్రహ్మదేవానాం పదమే కవేనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం మధ్యవర్తే నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయోరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారే హిరణ్మయవబుర్ధృత శంఖచక్రః భాస్కరాయ విద్మహే మహద్యధికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సూర్యనారాయణ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతా చరణారవిందార్పణమస్తు.